వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈ రోజు మనం చారిత్రక కట్టడాలలో ఒకటైన చార్మినార్ గురించి మాట్లాడుకుందాం. వచ్చేది చార్మినార్. ఇది ఇండియన్ ఆర్కియాలజీ డిపార్ట్మెంట్ రికగ్నైజ్ చేసిన వాటిల్లో ఒకటి, మరియు తెలంగాణ స్టేట్ గవర్నమెంట్ లోగోలో కూడా దీనిని చేర్చడం జరిగింది. అసలు చార్మినార్ను ఎవరు కట్టారు? కుతుబ్షాహీ వంశస్థుల్లో 5వ రాజైన మహమ్మద్ కులీ కుతుబ్షా చార్మినార్ని నిర్మించారు. అసలు ఈ చార్మినార్ని ఎందుకు కట్టారు? అప్పట్లో ఒక భయంకరమైన ప్లేగు వ్యాధి వచ్చి చాలా మంది చనిపోయారు. దీనిని అల్లా అరికట్టాడని దానికి గుర్తుగా కట్టారు అని అంటారు. మరికొందరైతే తన భార్యకు జ్ఞాపకార్థంగా కట్టారు అని కూడా అంటారు. దీని యొక్క హైట్ 184 ఫీట్, సరాసరిగా 56 మీటర్స్. ఆర్కిటెక్చర్ గురించి చెప్పుకోవాలంటే ఇండో ఇస్లామిక్ స్టైల్లో ఉంటుంది. చార్మినార్ పరిసర ప్రాంతాల్లో దాదాపుగా ఆ కాలంలో కట్టిన బిల్డింగ్స్ కొన్ని ఇప్పటికీ చెక్కు చెదరకుండా ఉన్నాయంటే మనం అర్థం చేసుకోవచ్చు అవి ఎంతో దృఢమైనవి. చార్మినార్లో చార్ అంటే నాలుగు అని, మినార్ అంటే గోపురంగా చెప్పుకుంటారు. ఇక ఈ చార్మినార్ ఎప్పుడు లోకల్ అండ్ నాన్ లోకల్ సందర్శకులతో రద్దీగా ఉంటుంది. ఒక్క మాటలో చెప్పాలి అంటే దాదాపుగా 10,000 పైగా షాప్ స్టోర్స్ ఉంటాయి. చార్మినార్లో గాజు బాగా ఫేమస్. ఇక్కడ దగ్గరలో ఉన్న లాట్ బజార్ గాజులకు బాగా ఫేమస్. ఇక్కడ దగ్గరలో ఉన్న పత్తర్గట్టి అనే ప్రాంతంలో ఎక్కువగా ముత్యాలు మరియు ఆభరణాలు దొరుకుతాయి. ఎక్కువగా షాపింగ్కి ఇక్కడికే వస్తూ ఉంటారు. చార్మినార్ పక్కనే భాగ్యలక్ష్మి టెంపుల్ మరియు మక్కా మసీద్ ఉంటాయి. భాగ్యలక్ష్మి టెంపుల్లో నిత్యం పూజలు జరుగుతూనే ఉంటాయి. 24/7 పోలీస్ పహారా ఉంటుంది. ఇక్కడ ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు చోటు చేసుకోకుండా ఈ పోలీస్ పహారా చూసుకుంటుంది. హైదరాబాద్లో ఒక వీకెండ్ ఎంజాయ్ చేద్దాం అనుకుంటే కంపల్సరీగా చార్మినార్ని విజిట్ చేయవచ్చు. సో మీరు కూడా తప్పకుండా వెళ్ళి ఎక్స్పీరియన్స్ చేస్తారని నేను అనుకుంటున్నాను. ఆల్రెడీ మీరు వెళ్ళినట్లయితే మీ ఎక్స్పీరియన్స్ని క్రింద కామెంట్స్లో షేర్ చేయండి. బాయ్, టేక్ కేర్. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయడం మర్చిపోకండి. ఫర్ మోర్ వీడియో సబ్స్క్రైబ్ టు మై ఛానల్.